హాయ్ హలో సలాం నమస్తే వనక్కం ఆదాబ్ దేవి వంటిల్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆమ్లా క్యాండీకి కావలసిన పదార్థాలు ఉసిరికాయలు అర కేజీ పంచదార 3 కప్పులు అర కేజీ ఉసిరికాయలండి ఇవి వీటన్నింటినీ ఒక కవర్లో వేసుకుందామండి మనం రోజులు డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచాలండి మూడు రోజులు అయిపోయిందండి ఇప్పుడు మనం కవర్ ఇప్పి చూస్తున్నాం ఉసిరికాయలు చూసారు కదా ఎలా ఉన్నాయో కొంచెం మెత్తబడ్డాయి లైట్గా కలర్ చేంజ్ కూడా అయింది ఇప్పుడు ఈ ఉసిరికాయలు కూలింగ్ పోవడానికి 2 నుండి 3 సార్లు నీళ్లు మారుస్తూ ఉసిరికాయలు మనం క్లీనింగ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె నిండా నీళ్లు పెట్టుకొని స్టవ్ మీద పెట్టండి కడిగి పెట్టుకున్న ఉసిరికాయలన్నింటినీ వేసేసేయండి 10 నుండి 15 నిమిషాలు ఉడికించండి చూశారు కదండి ఉసిరికాయలు ఉడికిపోయాయి వీటన్నింటినీ మనం ఒక గిన్నెలో తీసుకుందాం ఇప్పుడు ఉసిరికాయకి పైన లేయర్ ఉంది కదండి దాన్ని తీసేద్దాం తొక్క తీసి పెట్టిన ముక్కలన్నింటినీ ఒక డబ్బాలో వేసుకుందామండి ఇప్పుడు 3 కప్పుల పంచదారని వేసుకుందామండి ఇప్పుడు 2 రోజులు డబ్బాని పక్కనుంచేసేయండి
రెండు రోజుల తర్వాత స్ట్రైనర్ సహాయంతో ముక్కల్ని వడగట్టండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లో వేసి 2 రోజులు ఎండబెట్టండి. చూసారు కదండి, 2వ రోజు కూడా ఇలా ఎండబెట్టేసాం. ఇప్పుడు వీటిని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి, 6 నెలలు ఉంటాయండి. గెట్ దిస్ రెసిపీ అండ్ ట్రై దీని ఎంజాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.